నందికొట్కూరు నియోజకవర్గం నుంచి అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు, ముఖ్యంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి. టీడీపీలో చేరాలని ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నారు, లోకేష్ని ఎలా కలిశారు అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లోకేష్ని కలిశారు అని అదే వైసీపీ వర్గం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చారు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అసలు తాను ఎవరిని కలవలేదు, పార్టీ కోసం తాను ఎంత కష్టపడుతున్నానో, నియోజకవర్గంలో ఎలా తిరుగుతున్నానో అంతా చూసిన వ్యక్తులు ఎవరు కూడా ఇలా మాట్లాడరు, కావాలనే తన వర్గం తన మీద కుట్ర పన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆయనకి ఆయన చెప్పిన పరిస్థితి అందరికీ తెలిసిందే. బట్ ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు టీడీపీ నాయకులే ఆయన లోకేష్ని కలిశారు అని చెప్పడం వెనుక జరిగింది ఏంటి? నిజంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్టీ మారాలి అన్న ఆలోచనలో ఏమైనా ఉన్నారా? నియోజకవర్గంలో వైసీపీలో మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఆర్థర్కి ఆయనకి మధ్య ఇంకా పొసగడం లేదా? వైసీపీలో ముఖ్యంగా రెండు వర్గాలుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఎదగనివ్వకుండా ఇంకేదైనా వర్గం కుట్ర పన్నుతోందా? దీనికి సంబంధించి మాట్లాడదాం. మాండ్ర శివానంద రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు జూమ్లో ఉన్నారు ఆయన. నమస్తే అండి శివానంద రెడ్డి గారు. నమస్తే అండి శివానంద రెడ్డి గారు. ఏంటి నిన్న మీరు కూడా ఇటు బైరెడ్డి మీదే వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్నారు, ఇంతకీ ఆయన లోకేష్ని కలిశారా కలవలేదా? నారా లోకేష్ ను ఈ మధ్య కాలంలో అయితే కలిసినట్లు నాకైతే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో నేను చెప్పింది 2016 ఆ 17 ఆ ప్రాంతంలో చాలా సార్లు లోకేష్ గారిని కలవడానికి ప్రయత్నించడము, చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ట్రై చేయడము, తెలుగుదేశం పార్టీలోకి ఏదో విధంగా రావాలని చాలా ప్రయత్నాలు అయితే అప్పట్లో చేయడం జరిగింది. ఇంకా 2018 వరకు ఎన్ని విధాలు ప్రయత్నించినా అతనితో అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అతన్ని ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో అప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ వైపు మొగ్గు చూపి అటువైపు జాయిన్ కావడం జరిగింది. అయితే ఆయన కలిసిందంత 2016లో, కానీ ఇప్పుడు ఈ మధ్య లోకేష్ ని కలిశారు అని అదే వర్గం ఆరోపణ చేయడం వెనుక అంటే ఇంకేదైనా కుట్ర ఉందా మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఇప్పుడు ఆయన లోకేష్ బాబును కలిసినట్లు ఎవరన్నా ఆరోపణ చేసినారంటే అది ఉత్తది. ఆతర్ వర్గం అటువంటి ఆరోపణలు ఏం చేయలేదు, ఎవరు చేయలేదు. ఆయనంతకు ఆయన్నే అది ఒకటి లీకేజ్ ఇచ్చి, న్యూస్ లీకేజ్ ఇచ్చి దగ్గర దగ్గర ఒక 3-4 నెలలు ఆయన న్యూస్లోనే లేడు కాబట్టి సడన్ గా ఇప్పుడు ప్రత్యక్షమైనాడు నందికొట్కూరులో. ఇంకా ప్రత్యక్షమైనందుకు అందరు మాకు ఏదో ఒక న్యూస్ ఐటమ్ కావాలి కనుక ఒక న్యూస్ లీకేజ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అది సిద్ధార్థ వర్గమే ఆ న్యూస్ లీకేజ్ ఇచ్చేసి తర్వాత న్యూస్ పేపర్ వాళ్ళు మళ్ళీ సిద్ధార్థ రెడ్డిని అవును ఏమన్నా మీరు జాయిన్ అవుతున్నారంటే మేము జాయిన్ అవుతలేము, ఎవరు చెప్పింది మేము జాయిన్ అయ్యే ప్రసక్తి లేదు అది ఇదని చెప్పడం జరిగింది. కేవలము న్యూస్ లో ఒక ఐటమ్ రావాలని వాళ్ళంతకు వాళ్ళే సిద్ధార్థ రెడ్డి వర్గమే ఇది న్యూస్ ఐటమ్ లీకేజ్ చేసిన సొంతం. రైట్, అంటే ఎక్కడ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేవంటారు. ఒకవేళ అదే జరిగితే ఇక్కడ రేపు అక్కడ ఏమంటారు, టఫ్ ఫైట్ టీడీపీతోనా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీతోనా? ఇప్పుడైతే నందికొట్కూరు నియోజకవర్గంలో పార్టీలకే ఇంపార్టెన్స్ ఉంది. టీడీపీ కానీ వైఎస్ఆర్సిపి ఈ రెండు పార్టీలకే మధ్యనే పోరాటం ఉంటుంది. సో టీడీపీలో ఎవరన్నా గెలిచినా అది నా వలన గెలిచినారనేది ఒక రాంగ్ ఇంప్రెషనే తప్ప అది కరెక్ట్ ఇంప్రెషన్ కాదు. మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి గెలవడం వెనుక ఓన్లీ కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వైఎస్ఆర్ చూసి ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అది ఆ గెలుపు ఫుల్ క్రెడిట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది కానీ ఏ నాయకునికి వెళ్ళదు. నంది కర్నూలు జిల్లాలో గెలిచిన 14 సీట్లో ఏ నాయకుడైనా సరే కరెక్ట్గా తన వల్లనే గెలిచినారని చెప్పుకునే పరిస్థితి అయితే లేదు. అది ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డికే పోవాల్సిందే తప్ప ఏ సింగిల్ నాయకుని వలన ఆ నియోజకవర్గంలో గెలవడం అనేది చెప్పుకుంటే కానీ అది వాళ్ళ అవివేకమే. కానీ జిల్లాలో సిద్ధార్థ రెడ్డి ఇమేజ్ చాలా పీక్స్లో ఉన్నట్టు, అతి చిన్న వయసులోనే తనకున్న ఫాలోవర్స్, సోషల్ మీడియాలో తనకున్న ఫాలోవర్స్ ఇదంతా చూస్తే ఇంత చిన్న వయసులో ఇంతమంది నాయకగణాన్ని జిల్లాని ఈ స్థాయిలో నడిపిస్తున్నారా అనేది కనబడుతుంటుంది కదా. అంటే దీన్ని ఎలా చూడాలి అంటే కొద్దిమంది యూట్యూబ్ వరకే పరిమితం అవుతారండి.
ఐ డోంట్ నో, రీసెంట్ గా కూడా ఇట్లా యూట్యూబ్ లో ఒక 20 లక్షల లైక్స్ ఉన్నాయని ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది. పంజాబ్లో, పంజాబ్ కాదు, మహారాష్ట్ర సైడో లేదంటే రాజస్థాన్ సైడో బీజేపీ ప్రభుత్వము, బీజేపీ గారు, బీజేపీ పార్టీ. కాకపోతే ఆ యూట్యూబ్స్ లైక్స్ చూసి వాళ్ళు ఏదో గెలుస్తారనుకుంటే ఉత్తది. ఎందుకంటే ఈ ఇమేజ్ ఏ విధంగా క్రియేట్ చేస్తున్నా అనేది కూడా అందరికి తెలుసు, ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఉన్నారో. సో అక్కడ ఆల్మోస్ట్ డిపాజిట్ గల్లంత అయింది ఆ పర్టికులర్ లేడీకి అయితే, ఎవరైతే బీజేపీ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చారో బేస్డ్ ఆన్ యూట్యూబ్ లైక్స్. సో ఇక్కడ కూడా నిజంగా ఫాలోయింగ్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే యూట్యూబ్ లో దాంట్లో దీంట్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్స్, ఎలక్షన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ అండి. ఎలక్షన్స్ రన్ చేయడము, ఎలక్షన్స్ పోటీ చేయడము, ఎలక్షన్ లో గెలవడం అనేది డిఫరెంట్. యూట్యూబ్స్ లో ఛానల్స్ లో ఆడ ఈడ లైక్స్ తెచ్చుకోవడము అది డిఫరెంట్ మ్యాటర్. అంటే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మీ పార్టీలో కూడా కీలకమైన రోల్ పోషించారు, ఆ తర్వాత ఆయన వాటర్ కోసమో లేదంటే రాయలసీమ కోసమో ఆయన ఏదో ప్రయత్నాలు చేశారు, బట్ అదే పరంపర అదే వారసత్వాన్ని కొనసాగిస్తూనే సరే రాజశేఖర్ రెడ్డి గారితో విభేదిస్తూ వచ్చారు సిద్ధార్థ రెడ్డి. అయినప్పటికీ కూడా అలాంటి నాయకుడు ఏదో ఒక పార్టీలో ఉంటే ఎంతో కొంత పార్టీకి కూడా మైలేజేగా, ఎందుకు టీడీపీ తన్ని తీసుకోలేకపోతుంది? టీడీపీ అప్పట్లో అవసరం లేదనిపించిందేమో 2017-18 లో. ఇప్పుడు పార్టీకి జనరల్ గా ఎవరైనా సరే డెఫినెట్ గా ఉపయోగపడి పార్టీని గెలుపు మీద తీసుకొస్తారంటే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇట్ కుడ్ బి బైరెడ్డి రాజశేఖర రెడ్డిని తీసుకోవచ్చు, ఇంకా ఎవరినైనా తీసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా పార్టీ అధినేత అయితే డిసిషన్ అయితే తీసుకుంటారు. నాట్ జస్ట్ వాళ్ళకునే ఆ యూట్యూబ్ లైక్స్ సోషల్ మీడియాలో వచ్చే దాన్ని బట్టే కాకుండా గ్రౌండ్ రియాలిటీస్ మీద మన అధినేత ఖచ్చితంగా, మా అధినేత చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయం తీసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసిన కాడికి వాళ్ళకు ఏదో ఒక ఇంపార్టెంట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినట్లుంది, అది ట్రయల్ స్టార్ట్ అయినట్లుంది. సో ఈ పరిస్థితిలో ఇప్పట్లో కానీ వచ్చి టీడీపీలో చేరడానికి ప్రయత్నించడం అనేది నిజం కాకపోవచ్చు. ఓకే, సో యూట్యూబ్ లైక్స్ కాదు పబ్లిక్ లైక్స్ కావాలంటారు మీరు? అంతే కదా, ఎలక్షన్ నిలబడి గెలవాలి కదా. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా 2 టైమ్స్ ఎమ్మెల్యే అయినాడు, విపరీతంగా డెవలప్మెంట్ అయితే బాగానే చేశాడు నందిగొట్టుకూరులో. అండ్ బైరెడ్డి అనే ఒక బ్రాండ్ కూడా క్రియేట్ చేయగలిగినాడు, కానీ పార్టీని వదిలేసినాక ఆయన పరిస్థితి బాగలేదు. ఎందుకంటే పార్టీలో నున్నంతసేపే బైరెడ్డికి ఒక బ్రాండ్, ఇమేజ్ అన్ని వచ్చాయి. కానీ ఏ నాడైతే ఆయన టీడీపీ పార్టీని వదిలేసి సొంత పార్టీ పెట్టుకొని పోరాడినాడో చాలా కష్టం మీద డిపాజిట్ కాదు, 5-6 వేల ఓట్లు కూడా రాలేదు. సో ఎవరైనా సరే, బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాకపోవచ్చు ఇంకా ఎవరైనా సరే, టీడీపీల పార్టీ మీద ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాక తర్వాత ఆ పార్టీని వదిలేస్తే అదే ఇమేజ్ కంటిన్యూ అవుతుంది అనేది ఉత్తది. ఈరోజు వైఎస్ఆర్సీపీ అడ్డం పెట్టుకొని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ సిద్ధార్థ రెడ్డి. కాకపోతే ఆ పార్టీని వదిలేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఒక పార్టీ పెట్టేసి నిలబడి గెలిస్తే నిజంగా ఒక హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు. కానీ అంతవరకు ఏదో ఆ పార్టీ అడ్డం పెట్టుకొని నాదే ఇమేజ్ వల్లనే ఈ పార్టీ ఈ రోజు నందిగొట్టుకుండా సస్టైన్ అవుతుంది అంటే అది ఒక అవివేకమైన అభిప్రాయం. అంటే ఆయన దగ్గరకు వచ్చే వరకు నేను పిల్లోడిని 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 అని ఏదో చెప్తుంటారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. పిల్లోడిని అంటూనే అంటే రాజకీయాల్లో ఇప్పుడు అంత కీరోలు పోషి కర్నూలు రాజకీయాల్లో పర్టికులర్గా నందికొట్కూరులో అంత కీరోలు పోషించే స్థాయికి ఎలా వెళ్ళారు? నందికొట్కూరు నియోజకవర్గము బేసికలీ ఇట్స్ ఎస్సీ రిజర్వేషన్ అండ్ ఎస్సీస్ ఆల్మోస్ట్ 25% ఉన్నారు, రెడ్డిస్ ఆల్మోస్ట్ 10% ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాలు 70-80% హ్యావ్ ఓటెడ్ ఫర్ వైఎస్ఆర్సీపీ ఇన్ 2019 ఎలక్షన్స్. ఈ రోజు చెప్తున్నాను కదా, సిద్ధార్థ రెడ్డి ఉన్నా సిద్ధార్థ రెడ్డి లేకున్నా కూడా ఆథర్ అయితే అదే మెజారిటీతోనే గెలిచిండు. ఒక 2,000-3,000 తగ్గించి ఉండొచ్చు, కానీ అంతకన్నా పెద్ద తేడా అయితే ఉండదు. ఎందుకంటే మొన్న జరిగింది కర్నూలు జిల్లాలో ఎప్పుడు కలవని కోట్ల గ్రూపు, కేఈ కృష్ణమూర్తి మన కేఈ గ్రూపు, రెండు గ్రూపులు కలిసిన కూడా వాళ్ళు గెలవలేకపోయినారు. అంటే జిల్లాలో ఒక ఇమేజ్ ఉంది కోట్ల ఫ్యామిలీకి కానీ కేఈ ఫ్యామిలీకి కానీ, అంతకన్నా గొప్ప ఇమేజ్ అయితే ఈ పిల్లలకి అయితే లేదు. అంత ఇమేజ్ ఉన్న వాళ్ళు కూడా
మొన్న వైఎస్ఆర్సిపి వేవ్ కు హవాకు తట్టుకోలేకపోయినారు. సో మొన్న జరిగిన 2019 ఎలక్షన్ మాత్రం ఇట్ వాజ్ ఎ బేస్ అది ఆ ఎలక్షన్ లో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కి ఒక ఇన్ మెమరీ ఆయన కోసం అని ఆయన హెయిర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి గెలిపించడం జరిగింది. 2004 నుంచి 2009 వరకు మేము కూడా కాంగ్రెస్ లో ఉన్నాము, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్మే. సో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొన్ని మంచి పనులు చేయడం జరిగింది, ఇరిగేషన్ పనులు అయితేనేమింది, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి, అంటే చిరకాలంలో కొన్ని చేయడం జరిగింది. సో ఆయనను ఎప్పటికైనా కర్నూలు జిల్లా వాళ్ళు అయితే గుర్తుపెట్టుకుంటారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కు, ఆరోగ్యశ్రీ గురించి. సో ఈ మొన్న 2019లో అంత మంచి మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినారంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లనే తప్ప అది వేరే ఒక వ్యక్తి వలన అయితే కాదు. ఇంకా ఎంత బ్రాండ్ ఇమేజ్ ఉన్నా కేఈ ఫ్యామిలీకి అయితేనేమి, ఎంత బ్రాండ్ ఇమేజ్ ఉన్నా కోట్ల ఫ్యామిలీకి కూడా ప్రజలు వైఎస్ఆర్ ని గుర్తుపెట్టుకుని ఆయనే ఆయన వైపు వెళ్ళిపోయారు. సో అంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది నందికొట్కూరు రాజకీయం? ఒక్కసారి అవకాశం అయితే ఇచ్చినారు ప్రజలు, బట్ ఏదో ఊహించుకొని ఇచ్చినారు. అంటే ఈ వల్ల వాళ్ళ నాన్నలాగానే చాలా మంచి పథకాలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తాడనే ఆశతో అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ గత 3 ఏళ్ల లోపల ప్రజలకు మాత్రం క్లియర్గా అర్థమైపోయింది ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి శూన్యమైపోయింది ఈ గత 3 సంవత్సరాల లోపల నందికొట్కూరు నియోజకవర్గంలో. అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా లా అండ్ ఆర్డర్ పరిస్థితి అయితేనేముంది, అడ్మినిస్ట్రేషన్ అయితేనేముంది, అట్టర్ ఫెయిల్యూర్ అనిపించింది. ఎంప్లాయీస్ కి అయితే ఎంతో ఆశలు పెట్టుకున్నారు, సిపిఎస్ రద్దు అవుతుందని, ఇంకా ఆర్టీసీ మెర్జ్ అయితే ఇంకా మాకు ఇంకా ఏదో గవర్నమెంట్ ఆఫీసర్స్ లెక్కలా ఉండొచ్చు అన్నట్లు ఎంతో ఆశతో టీచర్స్ అయితే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ మన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది మొన్న ఎలక్షన్ లో. కాకపోతే ఇప్పుడు ఒక్క ఎంప్లాయీ కూడా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్లు దాఖలాలే లేవు. ప్రతి ఎంప్లాయీ ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం జరుగుతుంది. అదే భవన నిర్మాణ కార్మికులను ఎవరినైనా కదిలియండి, ప్రతి ఒక్కడు తిట్టడం జరుగుతుంది. స్టీల్ ధరలు అయితేనేముంది, సిమెంట్ ధరలు అయితేనేముంది, శాండ్ ధరలు అయితేనేముంది, ఆల్మోస్ట్ 3 times, 2 times, 4 times పెరిగినాయి. సో ప్రతి ఒక్కరికి ఆశతో ఒక అవకాశం ఇవ్వాలని వేశారు. కానీ ఇప్పుడు 2024లో ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఆదరించే పరిస్థితి అయితే లేదు. సిద్ధార్థ రెడ్డే కాదు, ఇంకా ఎవరు వచ్చినా కూడా ఆదరించే ప్రసక్తే ఉండదు. బహుశా అది గమనించి ఏమన్నా టాక్స్ జరపడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యామోహం అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నుకోరు కాబట్టి మనం కూడా పార్టీ మారితే ఇంకా రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడుకే పట్టం కడతారు, తెలుగుదేశం పార్టీకే పట్టం కడతారని ఉద్దేశంతో కొద్దిమంది టాక్స్ జరుపుతున్నారు ఆల్రెడీ. బట్ అది సీక్రెట్ గా రహస్యంగా జరుగుతాయి కానీ నాకైతే తెలియదు ఎవరు జరుపుతున్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరెవరు ఎవరెవరిని కలుస్తున్నారు. అయితే ఒకటండి అర్థం కాదు, ఇప్పుడు మీరు టీడీపీ నాయకులుగా ఉన్నారు, అది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, సిద్ధార్థ రెడ్డి ఎక్కడ డైరెక్ట్ గా పోటీ చేసే అవకాశం కూడా ఉండదు, అయినప్పటికీ కూడా ఎందుకు అంటే తనకి ఏ లెక్కలు పనిచేస్తున్నాయి, తను అంటే ఎమ్మెల్యేలను కూడా తన కంట్రోల్లో పెట్టుకోగలిగినంత రాజకీయ చాణక్యం నేర్పేంత వయసు కూడా కాదు, అయినప్పటికీ ఎందుకు అతని దూరం పెడుతున్నారు? ఎవరు దూరం పెట్టారండి? రైట్, అంటే వైసీపీలోనే మాట్లాడితే ఆర్ధర్ గారి మీద కూడా అనేక రకాలుగా ఆయన కత్తులు దూసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకటండి, సి ఆథర్ ఇస్ ఎ మెచ్యూర్ ఆఫీసర్ గా పనిచేసిన తను, అతను చిల్లర వ్యాపారాలు చిల్లర పనులు చేయలేడు. ఇప్పుడున్న బ్యాచ్ అంతా సిద్ధార్థ రెడ్డి ఇప్పుడున్న బ్యాచ్ అంతా ఎక్కువ ఆ చిల్లర బ్యాచ్, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పరిగెత్తుతున్న బ్యాచే తప్ప ఏదో పార్టీకి చేయాలని